होम रेमडी विषय चूस्ट वाले सो एंटे मन ान वीडियो ब्यूटी की संबंधी अवी नाचुरल अंट कैमिकल उफ्कोर्स अभी लांग टाइम प्रोसेस प्रोसेस मिनिमम वन मंथ रिजल्ट राेन टेन डेस् रिजल्ट वेर पाटी चूडें चपलेन एंकंटे కొన్ని మాటలు చెప్పడానికి బాగుంటాయి బట్ చేసినప్పుడు మనకి బాధ కలుగుతాయి సో ఆ లెక్కన ఏంటంటే నేను చెప్తుంటే మీకు హార్ట్ 10 డేస్ కి వచ్చేస్తదేమో అని మీరు గనక ట్రై చేశారు అనుకోండి మళ్ళీ అది రాకపోతే మీరు ఫీల్ అవ్వాల్సి ఉంటుంది సో అలా నేను మిమ్మల్ని ఎవర్ని బాధ పెట్టాలని అనుకోవట్లేదు అయితే నేను చేసే ఎటువంటి నేచురల్ టిప్స్ అయినా గానీ ఫస్ట్ నేను యూస్ చేసుకుంటాను ఇంట్లో सो వాటిని నేను మీతో షేర్ చేస్తాను అంటే దాని వల్ల నాకు రిజల్ట్ కనిపిస్తేనే అండ్ మరొకటి ఏంటంటే నేను ఒక వీడియోని మీతోటి షేర్ చేస్తున్నాను అంటే ఇటువంటి రెమెడీస్ అనేవి ఏవైనా గానీ ఎట్లీస్ట్ నా సబ్స్క్రైబర్స్ లో ఒక 10 మెంబర్స్ కైనా గానీ ఆ వీడియో వల్ల మీరు బెనిఫిట్ అనేది పొందాలి అని నేను అనుకుంటాను అంతే గానీ మీరు ఏదో నాకు వీడియో చూసి అదేదో నాకు ఛానల్ ద్వారా నాకు ఏదో చేసయా లేదో వచ్చారనే ఇంటెన్షన్ అయితే నాకు లేదండి సో ఏంటంటే మీరు చూసిన తర్వాత ఆ వీడియో మీకు ఉపయోగపడాలి నేను చాలా మందిలో ఉన్న ఒక కామన్ డౌట్ అన్నమాట దాన్ని నేను క్లారిఫై చేద్దామని అయితే ఈ వీడియో చేస్తున్నాను ఈ డౌట్ నాకు కూడా ఉంది సో అసలు గ్లోయింగ్ అనేది వస్తుందా అనే దాని మీద నేను ఎక్కువగా దాని గురించి రీసెర్చ్ అయితే చేసి దాని సంబంధించి అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను దీని ద్వారా ఏంటంటే కాఫీ పౌడర్ వల్ల ఫేస్ అయితే గ్లోయింగ్ అయితే అవుతుంది ఎందుకంటే ముఖ్యంగా ఎవరికి పని చేస్తుంది అంటే ఎవరైతే पिग्मेंटेशन समस्या तो बाधपड़ता उंटारु लाइक सन की वेल्लिनप्पुडु आ रेस मन की पड़ड़ं वल्ला चला मंदिकी पिग्मेंटेशन प्रॉब्लम एदुर्कुंटु उंटारु समस्या सो अयिते काफी पौडर वल्ल अयिते स्किन अयिते ग्लोइंग लुक तो कनपड़े चांस उंटुंदी अंते काकुंडा फेयर गा अवडानिकि कूडा चांस अयिते उंदंडी अंटे कंप्लीट गा मीरु बागा तेल्लबडिपोतारु अनि अयिते नेनु चेप्पानु काकपोते కొంతలో కొంత అయితే పని చేస్తుంది కొంచెం మీరు ఫెయిర్ గా అవడానికి స్కిన్ అనేది గ్లోయింగ్ గా ఉండడానికి అండ్ మరొకటి ఏంటంటే నేను అందరికి చెప్పాలనుకునేది చాలా మంది బాధపడుతూ ఉంటారు మేము బ్లాక్ గా ఉన్నాము మేము ఎవరికి నచ్చమేమో ఇంకా మేము ఇంతేనేమో మేము పుట్టడమే ఇలా బ్లాక్ గా పుట్టాము అని చాలా వరకు వాళ్ళకి వాళ్ళే చాలా బాధపడిపోతూ ఉంటారు ఎందుకు బాధపడాలి అలాగా ఎందుకంటే కలర్ అనేది మ్యాటర్ కాదు ఇక్కడ మనిషి ప్రవర్తన ఎలా ఉంది అంతే కాకుండా వాళ్ళ స్కిన్ టోన్ అసలు గ్లోయింగ్ గా ఉంటది చాలా మంది తెల్లగా ఉంటారు చూడడానికి కానీ వాళ్ళ మొహం ఎటువంటి తిరి ఉండదు కదా కానీ కొంతమంది బ్లాక్ గా ఉంటారు కానీ చూస్తుంటే వాళ్ళు చాలా బాగుంటారు అండ్ వాళ్ళు నవ్వేటప్పుడు బాగుంటారు కలగా ఉంటదన్నమాట ఫేస్ సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ థింగ్ మీరు బ్లాక్ గా ఉన్నారా లేక వైట్ కలర్ లో ఉన్నారా అనేది మ్యాటర్ గానే కాదు అసలు మీరు అలా గ్లోయింగ్ లుక్ రావాలి అంటే ఈ కాఫీ పౌడర్ అనేది బాగా పని చేస్తుంది కొంచెం కలర్ కూడా వస్తారు చెప్పకపోవడమే కొంచెం కలర్ చేంజ్ అవుతారు మచ్చలు పిగ్మెంటేషన్ తో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో అటువంటి వాళ్ళకి బాగా పని చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి మాక్సిమం లేడీస్ కూడా 35 ఏజ్ అప్పటి నుండే పిగ్మెంటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఈవెన్ ఇంకా తక్కువ ఏజ్ పిల్లలకు కూడా స్టార్ట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఉండే పరిస్థితులు కానీ లైక్ ఎండకు ఎక్కువ ఉంటున్నా కానీ ఆ మచ్చలు అనేవి రావడానికి ఛాన్స్ ఉంటుంది ఆబ్వియస్లీ కాకపోతే అటువంటి వాళ్ళు ఏంటంటే ఒకవేళ కొంతమందికి ఎలా అంటే ఒకవేళ వాళ్ళు ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఉన్నా కానీ ఒకవేళ మేము మెడిసిన్స్ వాడితే మాకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని భయం కొంతమందికి మరి కొంతమందికి ఏంటంటే వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్ గా సపోర్ట్ డబ్బులు ఉండాలి కదా ప్రతి ఒక్కరి పరిస్థితి బాగుంటుందా కొంతమంది పరిస్థితి బాగుండదు సో అటువంటి వాళ్ళు డబ్బులు ఎక్కువ పెట్టుకోలేరు హాస్పిటల్స్ కి వీటికి అటువంటి వాళ్ళు ఏంటంటే ఇంకా వచ్చేసాయి కదా మచ్చలు ఏముందిలే ఇంకా మేము ఎలాగో మందులు వాడలేమని తగ్గించుకోలేమని బాధపడుతూ ఉంటారు సో అటువంటి వాళ్ళకి ఇది 100% వర్క్ అవుతుంది ఓకేనా ఎందుకంటే కాఫీ పౌడర్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది లైక్ అది వాళ్ళ పరిస్థితులు ఇవన్నీ పెద్ద లెక్కలోకి రావు ఎవరింట్లో అయినా టీ పౌడర్ కాఫీ పౌడర్ అని కామన్ సో కొంచెం కాఫీ పౌడరే ఎక్కువ కూడా యూస్ చేయక్కర్లేదు మీరు మీ మచ్చలు ఈజీగా తొలగిపోతాయి నేను ఇదే సో ఇదైతే నేను 100% నేను డామ్ ష్యూర్ చెప్పగలను మీకు డెఫినెట్ గా తగ్గిపోతుంది ప్రాబ్లం మీరు కంటిన్యూషన్ చేసి చూస్తే ఎందుకంటే మన ఛానల్లో నేను అన్ని కాస్ట్లీ ఇలాగే ఉన్న వాళ్ళు మాత్రమే వాడండి అని నేను ఎప్పుడు చెప్పలేదు ఎందుకంటే అందరి పరిస్థితులు ఒకలాగే ఉండవు సో అలా అని చెప్పి మరొకటి ఏంటంటే మన దగ్గర ఓకే డబ్బు ఉన్నా కానీ ఓ మందులు వాడుతున్నా కానీ దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ తప్ప ఏమి ఉండదు అదైతే ఓపెన్గా చెప్పగలను
అది న్యాచురల్ రెమెడీస్ మనకు టైం పట్టినా కానీ ఏదో రూపాన మనకి అది చూపిస్తుంది బెస్ట్ రిజల్ట్ అని. సో మీరు మంచిగా ఫుడ్ తీసుకుంటూ మీకు ఉన్న దాంట్లో మీరు చక్క మంచిగా తినుకుంటూ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ రెమెడీ కనుక మీరు ఫాలో అయినట్లయితే మీకు కంపల్సరీగా మచ్చలు తగ్గుతాయి. ఓకేనా? లేడీస్ చాలా మందిలో నేను ఈ ప్రాబ్లం అయితే చూశాను బాధపడుతూ ఉన్న వాళ్ళని. సో వాళ్ళ కోసం అయితే ఇది నేను జెన్యున్గా నా ఫీలింగ్ అయితే చెప్తున్నాను, మ్యాక్సిమం 100% అయితే వర్క్ అవుతుంది. మీరు డైలీ చేసి చూస్తే 1 మంత్లో రిజల్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఆ తర్వాత మీరే నాకు కామెంట్ చేస్తారు. ఆబ్వియస్లీ వీడియో చూసి ఎవరైనా ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళే నాకు కామెంట్ చేస్తారు. ఎలా చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను సైడ్ అనేది మీకు వీడియోస్ యాడ్ చేస్తాను. సో చూడండి, సో ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక కప్ తీసుకుని దానిలోకి కాఫీ పౌడర్ అన్నమాట. ఇది ఎక్కువ కూడా అవసరం లేదు, జస్ట్ మీ ఫేస్ వరకు కదా. సో ఎంత తీసుకుంటే సరిపోతుంది, అంటే స్పూన్ మొత్తం కూడా ఏమి అవసరం ఉండదు. ఓకే, జస్ట్ కొంచెం వేసుకొని సరిపోతుంది. దీనిలోకి న్యాచురల్ వైట్నింగ్ కదా మిల్క్, సో కంపల్సరీ పాలు అయితే వేసుకోవాలి. అయితే పాలు నేను ఎలా అంటే లైక్ కాచి చల్లార్చిన పాలు కాదండి, ఇవి పచ్చిపాలు అన్నమాట. తీసుకోవాల్సినవి దీనిలోకి పచ్చిపాలు, అది కూడా ఎక్కువ అవసరం ఉండదు. నేను క్వాంటిటీ ప్రకారం కాకుండా ఇలా పోస్తున్నాను, అంటే లైక్ డీప్లో పెట్టిన పాలు కదా పచ్చిపాలు, కొంచెం చల్లారినాయి అనమాట. సో ఇంత తీసుకుంటే సరిపోతుంది, ఎక్కువ కూడా ఏం అవసరం ఉండదు. ఆ పౌడర్కి తగ్గట్టు మిక్స్ అయ్యేలాగా ఒక హాఫ్ దాని లెక్కనే తీసుకుంటే సరిపోతుంది. పాలు అనేవి న్యాచురల్గా స్కిన్ వైటనింగ్కి బాగా పనిచేస్తాయి అన్నమాట. సో ఇలా హనీని అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో హనీ కూడా బాగా మిక్స్ చేసేయాలి. అయితే ఇప్పుడు చాలామందికి డౌట్ వచ్చేసి ఉంటుంది నేను హనీ వాడగానే, లైక్ మేము ఫేస్కి అప్లై చేసినప్పుడు మాకు ఐబ్రో ఉంటుంది, నెక్స్ట్ ఐ ల్యాషెస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇది అప్లై చేసినప్పుడు మరి మాకు వైట్గా అయిపోతుంది కదా అని డౌట్ ఉంటుంది. అఫ్కోర్స్ హనీ యూజ్ చేయడం వల్ల అలా ఏం తెల్లబడదు అని నేను చెప్పినా కానీ నమ్మని వాళ్ళు చాలామంది ఉంటారని నాకు తెలుసు. సో మీకు ఆ డౌట్ కనుక ఉంటే మీరు హనీ ఒకటి స్కిప్ చేసి జస్ట్ కాఫీ పౌడర్ అండ్ పచ్చిపాలు మాత్రమే మిక్స్ చేసి చక్కగా నీట్గా ఇలా మిక్స్ అయిపోయింది కదా, చూడండి. ఈ రకంగా మనం మొత్తం కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత జస్ట్ లైక్ ఇలా ఉంటే మొత్తం అంతా కూడా టచ్ అవుతూ ఉంటుంది, మళ్ళీ చిరాగ్గా ఉంటుంది. సో మొత్తం అంతా ఇలా టై చేసేసుకుని హెయిర్, సో మీరు ఫేస్ మొత్తం కూడా ఇక్కడ గ్యాప్ లేకుండా మొత్తం అంతా అప్లై చేసుకోవచ్చు, ఏం కాదు. చెప్పాను కదా హనీ ప్రాబ్లం ఉంటే మాత్రం వదిలేసేయండి, అటువంటి వాళ్ళు డౌట్ ఉంటే ఈ పాలు కాఫీ పౌడర్ సరిపోతుంది. ఒక 20 మినిట్స్ తర్వాత మొత్తం కూడా స్కిన్ అనేది టైటనింగ్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఆ తర్వాత మీరు 20 మినిట్స్ తర్వాత నీట్గా ఫ్రెష్ వాటర్తో వాష్ చేసేసుకుంటే ఫేస్ చాలా బాగుంటుంది. కనుక మీరు చేసినట్లయితే డెఫినెట్గా బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అంటే న్యాచురల్ రెమెడీ కదా, ఒక 1 మంత్ ఒక 15 డేస్కి అయితే కొంచెం రిజల్ట్ కనబడుతుంది, 1 మంత్ తర్వాత అయితే మీకు ఇంకా బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో నేను చెప్పాను కదా అని ఓన్లీ ఇది ఒక్కటే కాకుండా ఫుడ్ కూడా కొంచెం మంచిగా తీసుకోండి, ఎందుకంటే స్కిన్ గ్లోయింగ్ అవ్వడానికి బాగా పనిచేస్తుంది. అలానే పిగ్మెంటేషన్ మచ్చలు కూడా తగ్గాలి అంటే సి వైటమిన్ ఫ్రూట్స్ అనేవి కంపల్సరీ తీసుకోవాలి. ఫేస్కి మాత్రమే కాదు, పిగ్మెంటేషన్ మాత్రమే కాదండి, ముఖం మీద ఎటువంటి నల్ల మచ్చలు లాంటివి ఉన్నా లైక్ మచ్చలు ఏవైనా పింపుల్స్ వల్ల ఏర్పడినా ఏవైనా తగ్గుతాయి. అంతేకాకుండా చేతులు కూడా హ్యాండ్స్ వైట్గా అవ్వాలన్నా కానీ దీన్ని అప్లై చేసుకొని లైక్ ఫేస్కి అప్లై చేసినప్పుడే హ్యాండ్స్కి కూడా కొంచెం సేపు రబ్ చేసి ఒక 20 మినిట్స్ తర్వాత వాష్ చేసేయండి. అలానే ఇది మీరు ఎప్పుడైతే ఇలా అప్లై చేసుకుంటూ ఉన్నారో ముఖానికి ఆ ఫేస్ అంతా కూడా ఇలా పైకి ఇలా మసాజ్ అనేది ఇవ్వండి, ఒక జస్ట్ ఒక 5 మినిట్స్ అలాగా జస్ట్ మసాజ్ చేసుకోండి. అంటే కిందకి లాగొద్దు, స్కిన్ మళ్ళీ జారిపోతూ ఉంటుంది లైక్ సో అంత బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. అంతేకాకుండా మరిన్ని హోమ్ రెమెడీస్ అనేవి మీతో షేర్ చేస్తానండి. పిగ్మెంటేషన్ అనేది తగ్గడం కోసం ఈ ఒక్క టిప్పే అందరూ చేయాలనుకోరు కదా, సో ఎవరికి ఏది అవైలబుల్ ఉంటే అది చేసుకోవచ్చు. సో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, అవన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. కాకుండా పింపుల్స్ వాటి వల్ల వచ్చే మచ్చలకు కూడా తగ్గడానికి కొన్ని రెమెడీస్ నేను ఫాలో అయినవి అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు కూడా పింపుల్స్ అని మచ్చలు ఉండేవి, సో ఎలా తగ్గించుకున్నాను ఎటువంటి రెమెడీస్ ఫాలో అయ్యాను అనేది మీతో షేర్ చేస్తాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ తరపు నుండి సపోర్ట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ వరకు వీడియోని షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.